స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చర్చలు ఫలప్రదంగా జరిగేలా చూస్తామన్నారు పోచారం. రాజకీయాల అతీతంగా వ్యవహరిస్తానని చెప్పారు. అసెంబ్లీలో అన్ని పార్టీలకు అవకాశం కల్పిస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు మహాత్మా గాంధీ గారు సూచించినటువంటి మత సామరస్యం, శాంతియుతం, గొప్ప పరిపాలన జరగాలని, అంబేద్కర్ గారు సూచించినటువంటి విధానంలో పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, రైతులకు న్యాయం జరిగే విధంగా ఆ స్థానంలో కూర్చునే నాకు ఆశీర్వదించి నాకు ఆ శక్తిని, ఆ మనోధైర్యాన్ని నాకు ప్రసాదించాలని ఆ ఇద్దరిని వేడుకోవటానికి వారికి ఇక్కడికి సిద్ధాంతం ఘటిస్తానికి వచ్చాను. శాసనసభ సభ్యులందరి ఆస్తి, దాని కస్టోడియన్ నేను కాబట్టి మా గౌరవ శాసనసభ్యుల యొక్క స్వాతంత్రాన్ని, వారి స్వేచ్ఛను తప్పనిసరిగా వారికి కలిగిస్తాను. ఫలప్రదమైనటువంటి చర్చలు చేసుకునే విధంగా అందరికి అవకాశం కలిగిస్తాను. రాజకీయాలకు అతీతంగా, విమర్శలకు అతీతంగా ఎవరు ఎంత మంచి సలహాలు ఇస్తే ఆ సలహాలను స్వీకరించే విధంగా సభ్యులకందరికీ మంచి అవకాశం ఇవ్వడం జరుగుతుంది.